విద్యార్థులు ఏడాది పాటు చదివింది ఒకేతైతే సంవత్సరాంతంలో 3 గంటల పాటు జరిగే పరీక్షలు కీలకమని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గల శుభం కాపు కళ్యాణ మండపంలో భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాకినాడ జోన్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. కార్యక్రమానికి భాష్యం విద్యా సంస్థల ఏజీఎం గోవిందరాజులు అధ్యక్షత వహించగా భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ ముఖ్య అతిథిగాను, డైరెక్టర్ మైఖేల్ రాజ్ విశిష్ట అతిథిగాను, రామకృష్ణ తన్యుడు సాకేత్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు స్కూల్ ప్రిన్సిపల్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మైఖేల్ రాజులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో స్కూల్ టీచర్లు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు. అని స్వయంగా వచ్చి మనందరినీ ఎంజాయ్ చేసి మీతో ఎంజాయ్ చేయడం రావడం అనేది చాలా ఆనందదాయకం. ఎవరు మీరు కూడా అంటే మీ పిల్లలు అట్లా పెరిగితే సమాజం బాగుంటుంది, కానీ మనం ఒక్కరితోటే ఏది ఆడదు. అందుకనే మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సార్ మొట్టమొదట ఇందాక మీరు చెప్పారు మీ పేరెంట్స్ అడిగాయని చెప్పాను. అది ప్రతిసారి సారి చెప్తానే ఉన్నాం. కారణం ఏంటంటే 93లో స్కూల్ ప్రారంభించినప్పుడు 198 మంది విద్యార్థులే, ఇప్పుడు 150,000 మంది. అక్కడ ఒక్కటే అప్పుడు స్థాపించింది గుంటూరు, ఇప్పుడు 150 బ్రాంచ్లు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యి మంత్రదండ వల్ల రాలా సమిష్టి కృషి వల్ల ఉపాధ్యాయులు సారు నిరంతరం అన్వేషించి ఏం చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, విద్యార్థులకు ఏం కావాలని వాళ్ళ యొక్క ఆలోచనని జయప్రదంగా అమలు జరిపారు.